పొద్దున అనగెళ్ళాడు, ఎక్కడికెళ్ళాడు? ఓ వచ్చావా? ఏంట్రా, ఎక్కడికెళ్ళావన్నా? పిల్లల దగ్గరికి వెళ్ళానరా. నేను అనుకున్నా అక్కడికే వెళ్ళుంటావని. అన్నా, ఈరోజు మన మకం మాదాపూర్లో అన్నా. ఏంటన్నా, ఎందుకలా ఉన్నావు? ఏం లేదురా. మరి మాదాపూర్ వెళ్దామా? వద్దురా. ఎందుకన్నా? ఇంకెక్కడైనా సెట్ చేసావా? సెట్ చేయడం కాదురా, సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. సెటిల్ అయిపోదామా? అర్థమైందన్ను. చిన్న చిన్న చోరీలు మానేసి మారవాడి కొట్టిని మాయం చేసే మంత్రం ఏదో వేసుంటావు. అలాంటిదేం లేదురా, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక్కడ నుంచి మనం దొంగతనాలు మానేస్తున్నాం. ఏ ఉద్యోగమో వ్యాపారమో చేసుకొని గౌరవంగా బతుకుదాం. ఉద్యోగమా వ్యాపారమా, ఏమైందన్నా నీకు? అందరూ ఉన్నా కూడా అనాథలో బతుకుతున్న అమ్మాయిని చూసి ఆకలేస్తే ఏదో ఒక పని చేయాలి, కానీ పనికి మాలిన పని చేయకూడదని తెలుసుకున్నాను రా. మానేద్దాంరా, ఈ దొంగతనాలు మానేసి దొరలా పనిచేద్దాం. ఏమైందన్నా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు అమ్మాయి ఎవరు? నీకు తెలిసిన అమ్మాయారా? నాకు తెలిసిన అమ్మాయా? ఎవరబ్బా? ఆ బ్యాంక్ అమ్మాయి కాదు కదా? ఆ అమ్మాయేరా. అవునా? సూపర్ అన్నా, చాలా మంచి అమ్మాయిలా ఉంది, నీకు కరెక్ట్ మ్యాచింగ్. రే తప్పురా, అలా మాట్లాడకూడదు. మరేం చేద్దామన్నా? ముందు నేను చెప్పినట్టుగా చెయ్యి. ఇప్పటిదాకా మనం కొట్టేసి అమ్మగా మిగిలిన సామాన్లన్నీ తెచ్చి ఇక్కడ పడే అమ్మి, అప్పుడు ఆలోచిద్దాం. సరే అన్నా. ఇదెక్కడిదిరా? మొన్న జూబ్లీస్ లో కొట్టేసిందన్నా. దీన్ని ఇంకా ఓపెన్ చేయలేదు. సూట్ కేసే ఇంత బరువుగా ఉందన్నా. ఈ బరువంతా బంగారం అయితే మన జీవితాలు మార్చేయడానికి ఈ ఒక్క సూట్ కేసు చాలన్నా. అన్నా, ఏంటన్నా ఈ సైజులు? పర్వతానికి పరదా కుట్టినట్టున్నాయి. సమస్య లేదన్నో, సాలార్జంగ్ మ్యూజియం లో పెట్టాల్సిందే. ఇదేంటన్నా, యమలీల సినిమాలో భవిష్యవాణిలా మన భవిష్యత్తు మార్చేలా ఉంది. భలే ఉన్నాడన్నా, ఆకారం పెద్దగా ఉన్నా అందం మాత్రం అమ్మాయిలను ఆకర్షించేలా ఉంది. ఇతెంది అనుకుంటా ఈ సూట్ కేసు? చదువున్నా, ఏం రాశాడో? నేను చదువుతాలేరా, నాకు హెడ్ఏక్గా ఉంది, వెళ్ళి టీ తీసుకురా. సరే. ఆ రోజు నేను నా అసిస్టెంట్ ఇద్దరం కలిసి హాస్టల్కి వెళ్ళాను. ఏంటోరా, లైఫ్ చాలా డల్గా ఉన్నట్టు అనిపిస్తోందిరా. ఏంది బాసు, ఏదో పోగొట్టుకున్నలాగా యాదంతా మాట్లాడుతున్నావు. అదేం కాదురా, మన హాస్టల్లో ఒక మంచి అమ్మాయిని చూసి సెట్ చేసుకోవాలనిపిస్తుందిరా. సెట్ చేసుకుంటావా? దేనికి బాసు? పెళ్ళికిరా. ఏ, మంచిగా హోమ్లీగా ఉన్న అమ్మాయి ఒకటి కావాలరా. ఒక్కరేనా? ఏందన్నా నువ్వు మరి చిన్నపిల్లల మాట్లాడుతున్నావు. ఏరా, ఇంతమంది అమ్మాయిలు ఇక్కడ ఉన్నప్పుడు అస్సలు ఎవరైనా పెళ్లి గురించి ఆలోచిస్తారా? మరి మన హాస్టల్ ఒక లైబ్రరీ బాసు, అందులో చాలా బుక్లు ఉన్నాయి. ఏం చేస్తావు? కాస్త అర్థమేటట్టు చెప్పరా. ఇందులో అర్థం కాబోడానికి ఏముంది బాసు, రోజుకు ఒక బుక్ చదువుతూ ఎంజాయ్ చెయ్యి. నాలాంటోడికి ఎలాగూ ఒక బుక్ కూడా దొరకదు బాసు. సర్లే బాధపడకు, నీ మోహానికి కూడా ఓ మంచి బుక్ దొరుకుతుందిలే. అంతేనంటావు బాసు? మహాభారతంలో కృష్ణుడు ఏకంగా 16,000 బుక్కులు చదివాడంట బాసు. ఆయన చదివితే తప్పు లేదు, కానీ మనం చదివితే తప్ప బాసు. కృష్ణుడికి మనకి పోలిక ఏంట్రా, ఆయన దేవుడు. ఆయన ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. దా తొల్లపి పని చూసుకుందాం పద. కొట్టే ముఖం పగిలిపోతుంది. హాయ్ కృష్ణ. హాయ్. హాయ్ బేబీ. నా పేరు బేబీ కాదు, సిబి. ఏయ్ సర్లేరా, తను అలానే పిలుస్తుందిలే, కానీ నువ్వు ఇక్కడే ఉండు, నేను వస్తాను. పొట్ట పోగొట్టుకోవడానికి, ఫ్యాట్ కరిగించుకోవడానికి ఈ ఎక్సర్సైజులు బాగా ఉపయోగపడతాయి. కానీ ఏ అమ్మాయినా తనకున్న బాడీ ఆస్తితో పాటు వాస్తుని కూడా వర్కౌట్ చేయాలనుకుంటారు.
అర్థం కాలేదు. నువ్వే చూడు, వాస్తు వర్కౌట్ గురించి ఎవరు పట్టించుకోరు. అందుకే చాలా థ్యాంక్స్ కృష్ణ. నీకోసం ఇంత చేశాడుగా, మా వాడి గురించి కొంచెం ఆలోచించమా. చాలా బాగుంది. ఈ సైజ్ నీకు ఓకేనా? అవును, నా సైజ్ నీకెలా తెలుసు? చూశాన్గా. ఎప్పుడు బాసా? అదే, మొన్న మీ బాత్రూంలో గీజర్ రిపేర్ చేస్తున్నప్పుడు నీ బట్టలతో పాటు ఇది హ్యాంగ్ చేసింది. యూ ప్లీజ్ పరువు తీయకు కృష్ణ. నిన్ను పెళ్లి చేసుకునేవాడి కోసం కూడా కొంచెం సిగ్గుంచమ్మా. ఇడియట్. నీ మీద అభిమానంతో తీసుకొచ్చాను కాబట్టి నో సర్వీస్ ట్యాక్స్. కానీ కాస్టీ కదా, దాని కాస్ట్ ఇచ్చే. సరే సరే, నా అకౌంట్లో రాసుకో. ఓకేనా? బాయ్ బాయ్. దాన్ని గిఫ్ట్గా ఇచ్చి లైన్లో పెడతాం అనుకుంటే డబ్బుల కోసం కక్కుర్తి పడతావేంట్రా? వర్కౌట్ అవుతుంది కదా అని లోపలన్నా నన్ను రా అని అన్నావంటే రాత్రికి రాదా గుచ్చి కొడతానాయ్యా. హాయ్ కృష్ణ. హాయ్. నా డ్రెస్ తెచ్చావా? పట్టుకోరా. ఇదిగో మధు, నువ్వు చెప్పిన డ్రెస్ మొత్తం అభిస్ అంతా వెతికి తెచ్చాను. నాకు తెలీదా బాసు, నా డ్రెస్ ఎక్కడ కొన్నావా? నాకు తెలుసు కృష్ణ, నా కోసం నువ్వు ఎలాగైనా తీసుకొస్తావు అని. దట్స్ వై ఐ లైక్ యూ. ఇదిగో మధు, నీ డ్రెస్ పైకి మ్యాచింగ్ శాండిల్స్. ఇవి నీకు బాగుంటాయని తీసుకున్నాను. వావ్ కృష్ణ, వండర్ఫుల్. ఇంత పొద్దున్నే షాప్స్ తెరిచారా? గుడి పొద్దున్నే తెరుస్తారుగా. ఆల్రెడీ ఈ డ్రెస్కి మనీ పే చేసేసావు, కానీ శాండిల్స్ నీ పర్మిషన్ లేకుండా తీసుకొచ్చాను కాబట్టి దానికి సర్వీస్ ఫీజు మాత్రమే ఫ్రీ. అడగకుండానే ఆ భగవంతుడు అన్నీ ఇచ్చినట్టు ఈ మాధవికి కృష్ణుడు అన్నీ అడగకుండానే ఇస్తుంటాడు. సాయంత్రం షాపింగ్కి లిస్ట్ ఇస్తాను, దీని అమౌంట్ దాంతో పాటు క్లియర్ చేస్తాను. ఓకేనా? సరే మధు, యాజ్ యూ విష్. నేను వెళ్ళరానా? ఓకే, బాయ్. సీ యూ. బాయ్. అన్నా టీ. ఈ డైరీ చదువుతుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉందిరా. చిన్న కదా కన్నా, నిన్నెవరో గట్టిగా తలుచుకుంటున్నారన్నా. ఈ టైంలో నన్నెవరు తలుచుకుంటారా? వదినేమో అన్నా.